సింగరేణి సంస్థకు ఒడిశాలోని నైని బ్లాక్ బొగ్గు గనిని కేటాయిస్తూ ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ బొగ్గు గనిని సింగరేణికి 2015లోనే కేటాయించినా అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో ఉత్పత్తి ప్రక్రియ ముందుకు సాగలేదు. కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూ వచ్చారు. దాని ఫలితమే ఇప్పుడు తాజా ఉత్తర్వులు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉంది నైని బ్లాక్. అక్కడ ఏడాదికి 10 మిలియన్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయొచ్చు. 9 ఏళ్ల క్రితమే సింగరేణికి దక్కింది నైని బ్లాక్. ఇప్పుడైనా నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరడం, ఆ రాష్ట్ర సీఎం మోహన్ మాంజీ అనేక రివ్యూల తర్వాత సరే అనడంతో ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. నైని బ్లాక్ లో ఉత్పత్తి ప్రారంభమైతే తెలంగాణలో విద్యుత్ భద్రతకు మరింత ఊతం దక్కినట్లవుతుంది. నైని బ్లాక్ దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు మాంజీకి కృతజ్ఞతలు చెప్పారు.